ఇల్లు పట్టిన భూతం. ఒక ఊళ్ళో మల్లయ్య అనే గాజుల వర్తకుడు ఉండేవాడు. అతను ఊరి చివరని పెద్ద స్థలంలో చిన్న పూరి ఇల్లు కట్టుకుని అందులో తన భార్య బిడ్డలతో కాపురం ఉండేవాడు. ఈ స్థలము ఇల్లు కాక గాజుల మల్లయ్యకు గల ఆస్తి ఒక ఆవు, దూడ, కోళ్ళును. మల్లయ్య రోజూ ఉదయాన్నే లేచి ఆవుకు పాలు తీసి గడ్డి వేసి చద్దే అన్నం తిని మధ్యాహ్నానికి అన్నం మూట కట్టుకుని గాజుల బేరం మీద బయలుదేరేవాడు. సాయంకాలం దాకా ఆ పల్లె ఈ పల్లె తిరిగి చీకటి పడి ఇంటికి చేరుకునేవాడు. ఒకరోజు గాజుల మల్లయ్య ఒక మర్రి చెట్టు దగ్గరికి చేరేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలోనే బావి కూడా ఉంది. మల్లయ్య తన మలారం చెట్టు కింద దింపుకుని చెంబుతో నీళ్లు తెచ్చుకుని తన అన్నం మూట విప్పి తిన్నంత తిని మిగతాది ఏ కుక్కలో తినేస్తాయి కదా అని చెట్టు కిందనే వదిలేసి మలారం భుజానికెత్తుకుని ముందుకు సాగిపోయాడు. మల్లయ్య కదిలాడో లేదో ఒక బ్రహ్మరాక్షసి అటుగా వచ్చింది. అది లోగడ ఉంటూ వచ్చిన చెట్టు పడిపోవటం చేత కొత్త నివాసం ఏర్పాటు చేసుకునేటందుకు అది ఈ మర్రి చెట్టును చూసి వచ్చింది. దానికి గాజుల మల్లయ్య వదిలిపెట్టిన అన్నం కనిపించింది. బాగా ఆకలిగా ఉండటాన అది ఆ అన్నము, పచ్చళ్ళు ఆవురావురమంటూ తినేసింది. అంతవరకు బ్రహ్మరాక్షసి పచ్చి మాంసము, పచ్చి నెత్తురు తప్ప రుచి చూడలేదు. ఇప్పుడు దానికి మనుషులు తినే ఆహారం ఎంత రుచిగా ఉంటుందో తెలిసి వచ్చింది. ఇలాంటి తిండే తింటూ మనిషిలాగా బతకాలన్న బలమైన కోరిక దానికి కలిగింది. గాజుల మల్లయ్య కోసం ఎదురుచూస్తూ అది అక్కడే ఉండిపోయింది. ఆ రోజుకు బేరం ముగించుకొని మల్లయ్య ఆ దారినే తిరిగి వస్తూ మర్రి చెట్టు దగ్గర మలారం దించి బావి దగ్గర మంచినీళ్లు తాగుతూ ఉండగా ఎవరో ఆడకూతురు ఏడుస్తున్న ధ్వని వినిపించింది. మల్లయ్య తల తిప్పి చూసేసరికి చెట్టు మొదట ఒక ఆడమనిషి కూర్చొని ఏడుస్తూ ఉండడం కనపడింది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడ ఒంటరిగా ఏడుస్తున్నావెందుకు అని మల్లయ్య అడిగాడు. మాది చాలా దూరం బాబు, నా భర్త ఎటో వెళ్ళిపోయాడు, తిండి తిప్పలు లేక బాధపడుతున్నాను అన్నదా స్త్రీ. అయ్యో పాపం, మా ఇంటికి వచ్చి పని సహాయంగా ఉండు, జీతం ఏమీ ఇవ్వలేను గాని కడుపు నిండా తిండి పెడతాను, నీ భర్త జాడ తెలిస్తే వెళ్ళిపోదు గాని అన్నాడు మల్లయ్య. బ్రహ్మరాక్షసికి కావాల్సింది కూడా అదే కనుక, బాబు నా చేతనైన పని ఏదన్నా చెప్పి చేయించుకోండి, చేతకాని పని చెబితే మాత్రం నేను మీ ఇంట ఒక క్షణం ఉండను, ఎందుకైనా మంచిది ముందే చెప్తున్నాను అన్నది. సరేనని మల్లయ్య ఆడమనిషి రూపంలో ఉన్న ఆ బ్రహ్మరాక్షసిని తన వెంట తీసుకెళ్లాడు. అతని భార్య ఆ మనిషి వృత్తాంతమంతా భర్త నుంచి విని నీ పేరేమమ్మా అని అడిగింది. నా పేరు దెయ్యమ్మ అన్నది బ్రహ్మరాక్షసి తడుముకోకుండా. సరే, మన్నాటి నుంచి దెయ్యమ్మ మల్లయ్య ఇంట పని ప్రారంభించింది. పొద్దున్నే లేచి వాకిళ్ళు ఊడ్చి నీళ్లు చల్లేది. మల్లయ్య పాలు తీయగానే ఆవును దూడను తీసుకుపోయి మధ్యాహ్నం దాకా మేపుకొచ్చేది. మిగిలిన రోజల్లా మల్లయ్య భార్యకు అన్ని పనుల్లోనూ సహాయం చేసేది. ఒకనాటి రాత్రి మల్లయ్య చాలా పొద్దుపోయి ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. అప్పటికే ఇంటిల్లిపాది అన్నాలు తిని చలికి ముసుగులు తన్ని పడుకున్నారు. మల్లయ్య భార్య మంచం మీద పడుకున్నది, దెయ్యమ్మ నేల మీద చాప వేసుకుని పడుకుంది. మల్లయ్య భార్య ముసుగులో నుంచి బయటికి రావటం ఇష్టం లేక ఆయన వచ్చినట్టుంది, కాస్త తలుపు తీయి దెయ్యమ్మ అన్నది. దెయ్యమ్మ ఒక మూలుగు మూలిగి చాప మీద పడుకుని ఉండే చెయ్యి పొడుగు చాచి తలుపు గడియ తీసింది. ఇది కాస్త మల్లయ్య భార్య కంటపడింది. ఆమె పై ప్రాణాలు పైనే పోయినంత పని అయింది. ఆమె తన భయాన్ని ఎలాగో అణుచుకుని మన్నాటి ఉదయం రాత్రి జరిగిన విడ్డూరం గురించి తన భర్తతో చెప్పేసి, ఇది మనిషి కాదు, దాని పేరే విడ్డూరం, దెయ్యమ్మ అని ఎవరన్నా పేరు పెట్టుకుంటారా అన్నది. మల్లయ్య తన భార్య మాటలు మొదట నమ్మలేదు, కానీ తనకు కూడా లోపల అనుమానంగానే ఉన్నది. తాను లోపలికి వచ్చేసరికి దెయ్యమ్మ చాప మీద పడుకునే ఉంది. తలుపు గడియ తీసి వెళ్ళి పడుకోవటానికి తగిన వ్యవధి లేదు. దెయ్యమ్మ మనిషి అయినా కాకపోయినా తన భార్య భయపడుతున్నది కనుక ఆమెను పంపెయ్యాలనే మల్లయ్య నిశ్చయించాడు. కానీ అకారణంగా వెళ్ళిపోమ్మంటే మర్యాదగా ఉండదు. చేతగాని పని చెబితే పోతానని దెయ్యమ్మ మొదటనే చెప్పింది. అందుచేత
ఆమెను పంపటానికి మల్లయ్య ఒక ఎత్తు ఎత్తాడు. ఆయన దెయ్యమ్మతో, "చూడు దెయ్యమ్మ, మన ఇంటి చుట్టూ బోలెడంత ఆవరణం ఉంది. ఇందులో ఎన్నో చెట్లు వేసుకోవచ్చు. అయితే ముందుగా నిలువెత్తున ప్రహరీ గోడ కట్టాలి. కాస్త ఆ పని చూడు" అన్నాడు. దెయ్యమ్మ అంత పని తన వల్ల కాదనక సరేనని తానే మట్టి తవ్వి ఇటుకలు చేసి కాల్చి ఒంటరిగా ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ కట్టేసింది. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద చెట్లు తెచ్చి ఆవరణ అంతటా పాతి తోట తయారు చేసింది. దెయ్యమ్మ మామూలు మనిషి కాదని మల్లయ్యకు రూఢి కావటమే కాక ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఈ దెయ్యమ్మను ఎలా వదులుచుకోవాలో మల్లయ్యకు పాలు పోలేదు. దెయ్యమ్మ ఎవరికి ఏ అపకారమూ చేయటం లేదు. నిజమే, కానీ అటువంటి మనిషి ఇంట ఉండడం ఎంత ప్రమాదం. ఊళ్ళో వాళ్ళంతా ఆ దెయ్యమ్మండను వెళ్ళకొడతావా లేక నువ్వే ఊరు విడిచిపోతావా అని అతన్ని అడుగుతున్నారు. మల్లయ్య ఇంటి చుట్టూ అస్తమానం జనం మూగుతున్నారు. ఒకనాడు మల్లయ్య కుటుంబమంతా ఆవరణలో ఉండగా ఒక పిల్లి ఒక ఎలుకను తరుముకుంటూ వచ్చింది. ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సన్నటి కలుగులో దూరింది. ఇదంతా చూస్తున్న మల్లయ్య కొడుకు పసివాడు "దెయ్యమ్మ దెయ్యమ్మ, ఆ ఎలుకను తీసుకురా" అని అడిగాడు ఎంతో ఉత్సాహంగా. "ఏ, నాకు చేత కాదనుకున్నావా?" అంటూ దెయ్యమ్మ అందరూ చూస్తుండగానే ఎలుకంత చిన్నదైపోయి కలుగులోకి దూరింది. ఇదే సమయమనుకుని మల్లయ్య గంపెడు మట్టి తెచ్చి ఆ కలుగును పూడ్చేశాడు. అంతే, ఆ తర్వాత దెయ్యమ్మను ఎవరూ చూడలేదు. కథ కంచికి, మనం ఇంటికి.